हलो अंडी वेलकम टू आलिस किचन इप्पुडु मनम मटन कीमा फ्रैनी एला ईजीगा चेसुकोवच्चु मीकु चूपिस्तानंडी। मुंदुगा आयिल वेसुकुन्नानंडी 3 स्पून्स 1 स्पून जीलकर्र 10 वेल्लुल्लि रेब्बलु 1 रेम्म करिवेपाकु वेसुकोनि फ्राई चेस्तुन्नानु। अंतेनंडी ई तक्कुव इंग्रीडियंट्स तोने मनम मटन कीमा फ्रैनी चाला टेस्टीगा चेसुकोवच्चु। इला ఒక 5 మినిట్స్ ఈ తాలింపంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 కిలో కీమా నేను శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అసలు ఏం లేకుండా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకొని నేను పక్కన పెట్టుకున్నానండి। ఇప్పుడు ఈ తాలింపంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, అందులోనికి మనం ఈ మటన్ కీమాని వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి। ఈ వాటర్ అనేది ఆటోమేటిక్ గా మనకు నాన్ వెజెస్ కర్రీ ఏది వండినా సరే మనకు వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది కదా మనం వాటర్ వేయకుండానే। అలా ఆ ప్రాసెస్ లో ఇందులో ఉన్న మటన్ లో వచ్చేటటువంటి వాటర్ తోనే 50% అయితే కుక్ అయిపోతుందండి। ఇందులో మనం మసాలా ఏమీ వాడట్లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ గాని మసాలా పౌడర్స్ గాని ఏమీ యూస్ చేయట్లేదండి। అయినా సరే ఈ మటన్ కీమా ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మనం ఈ విధంగా అంత బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి। ఇప్పుడు మనం ఒక 5 నిమిషం మూత పెట్టి తీసిన తర్వాత బాగా డ్రై అయిపోయిందండి, వాటర్ అంతా కూడా వచ్చి బాగా కుక్ అయ్యింది మటన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్ కీమాకి సరిపడినంత కారం వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను। అలాగే ఒక ఫుల్ స్పూన్ salt వేసుకోవాలి। अलगे 1/2 टी स्पून पसुपु वेस्तुन्नानंडि। ई मूडु वेसिन तर्वात बागा फ्राई मिक्स चेसुकोवालि अंत कलिसेटट्टुगा। मिक्स चेसुकोनि ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేస్తున్నానండి, అంతే ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు। ఇంకా మనకి నాన్ వెజ్ కాబట్టి అందులోనూ మటన్ కాబట్టి కుక్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది కదా, అందుకనే ఈ కొద్దిగా వాటర్ యూస్ చేస్తున్నాను। ఈ వాటర్ అంతా కూడా మటన్ కీమాకి బాగా కుక్ అవడానికి యూస్ అవుతుంది కదండి। ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే బాగా దగ్గర పడనివ్వాలండి। 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా వాటర్ ఉంది, ఆ వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి। ఇప్పుడు మనకి టైం అయితే బాగా కుక్ అయిపోయిందండి, బాగా డ్రై అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది। అలా పొడి పొడిగా మనకి రావాలన్నమాట ఈ ఫ్రైని। మనం రసంలో గాని సాంబార్లో గాని ఇంకా దేనికైనా సైడ్ డిష్ గా పెట్టుకొని తినొచ్చు, లేదా ఇలాగే రైస్ లో కలుపుకొని చాలా బాగుంటుంది। మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్తీ రెసిపీ అండ్ చాలా టేస్టీ రెసిపీ కూడా। అంతేనండి, మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది కదా। ఈ అందరికీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।